నమస్కారం మా ఊరి కథలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు కథ పేరు ఉసూళ్ళు ఉసీళ్ళు రాసిన వారు రాజేష్ గౌడ్ మొదలెట్టేద్దామా వానదేవుడి ఈసారి తొందరగానే గర్ణిచ్చిండాడు ముంగారులోనే మురిపిత్తాడాడు కప్పల బెకబెకలు మిడతల అరుపులు బురద చెట్టల కీచురాయి శబ్దాలు ఇంటా అంటే మా పల్లెలో ఉన్నట్లే ఉండాలి ముంగారి వానలో లైట్ తరికి వచ్చే పురుగులను చూసి మా ఓళ్ళు తలుపులన్నీ బిగిచ్చేసిరి రెక్కల పురుగుల్ని చూపించి దీనిలో ఏమంటారా అని అడిగితే మా పిల్లలిద్దరూ రెక్కల పురుగులు అని అది అది కాదురా దానిలకు పేరుండాది అది చెప్పండి అంటే కుయత్ కుమార్ నోరు లెగిచ్చే కదా ఇంకా ఈ తరానికి దానిల గురించి తెలియదేయాల్సిన బాధ్యత గమనానికి వచ్చి ఆ రెక్కల పురుగుల కథ చెప్పబడి దానిలని ఉసీళ్ళు ఉసూళ్ళు అని అంటారా రాయలసీమ జిల్లాలో అని చెప్తే నోరు ఎల్లబెట్రి మా చిన్నప్పుడు దానిని ఇట్టంగా తింటాన్రంటే అభ్యూ యాక్ అంటనని మూతి ముప్పై వంకర్లు తిప్పిరి అభ్య నువ్వు నాయనా అని అంటరా నోని చూసినట్ల మగం పెట్ట్రి నేను తినలేదు కానీ తిన్నవాళ్ళని చూసినా అని చెప్తేనే చైనాలోనే అనుకున్నా నీ ఊర్లోనే ఉండరా ఇట్లా పురుగులు తినేటోళ్ళు అని అన్రీ అందరూ కాదులే కానీ కొందరుండ్రి అని చెప్తే ప్రకృతిలో మానవుడు తినని జీవులు లేవని ఉసుళ్ళ గురించి ఎత్తుకుంటే చరిత్ర చెప్పాలంటే మా ఊరు పోవాలి కదా దర్రీ ముప్పై ఏళ్ళు వెనుకుపోదామంటనని నా బాల్యంలోకి వాళ్ళను కూడా పడకపోతే పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల తొంభై మధ్యలో సంగతిది మా ఊర్లో తొలకరి బలకరి తానే రెక్కల పురుగులు వందలు కాదు వేలు లచ్చిల్లో వస్తాండ ఇప్పుడు మిడతల దండుని చుత్తాండరే అట్లా దాంట్లను అంటారని అప్పుడే మాకు తెలిసిండేది మా ఊరు హైవే మీదే ఉండడంతో సందకాడ లైట్లు వేసుకొని వచ్చే లారీలు బస్సులకి అడ్డంగా పోయి రెక్కలుడి టైర్ల కింద నలిగి చచ్చిపోతాండ పద్దన్నే రోడ్డారంతా రికలు కుప్పలు పడింటే నల్లటి తార రోడ్డు ఈ పురుగుల సాగుతో నువ్వుల నూనె పూసుకున్నట్ల మినమినా మెరుతాండ సెద పురుగుల మాదిరి ఉండే ఉసిళ్ళు గండ్రసీములంత పెద్ద ఉండేవి పుట్టలోని సెదలు పుట్టదా గిట్టదా ఇస్పదాభిరామా ఇనురవేమ అని మా వేమన చెప్పినట్ల ఈ ఉసిళ్ళు పుట్టినరోజే సత్తాండ మా ఊర్లో గేట్లో వరసన అంగిల్లే అబ్బుట్లో హైవే మీద తిరిగే లారీలన్నీ మా ఊర్లో ఆగేటివి దాంట్లో డ్రైవర్లు క్లీనర్లు పొగలు కక్కుతా ఉండే టీలు దాక్కుంటా బీడీలు సిగరెట్లు ముట్టించి టీ వేడితో వచ్చే పొగ లోపలికిడిసి బీడీల పొగ బయటికి బయటికిడుతా నోటిని పొగ్గొట్టం మాదిరి మారుతాను వీళ్ళ నమ్ముకొని ఓటలు పెట్టినోళ్ళంతా వాళ్ళ కోసరమని బయట పెద్ద పెద్ద లైట్లు ఎత్తాన్రీ ఆ లైట్ల ఎలతలకు ఉసుళ్ళు తేనెటీగలు గదా చుట్టుకున్నట్ల కరెంటు బల్బులు చుట్టూతా దిరుగుతాండ వైపు ఎగురుతా అంటే మరోవైపు రెక్కలు ఊసిపోయి పురుగులు కింద బారాడతా కనిపించేది దీని దెబ్బకు లైట్లు ఆరిపితే ఉన్న లైట్లున్న పోయేటివి మళ్ళీ లైట్లు ఎత్తానే పరవార్త వచ్చేవి దానిని చూసి భయపెడతా అంటే ఈ పురుగులు సాధుజీవులు కరసవని మా పెద్దోళ్ళు చెప్తే దానిని పట్టుకొని నలిపెత్తాంటి సెయ్యి అంతా నూ నూనె అవుతాండే నాలి నెక్క నెయ్యిందాగినాయారా పురుగులు అంతా నూనె వస్తాండ అది మా ఊరోళ్ళు లైట్ల కాడ నూనె అంటిచ్చిన కాగితం కరిపిత్తాంటి ఆ నూనె కాగితాన్ని తగిలిండే ఉసుళ్ళ రెక్కలు కాగితానికి తగులుకొని ఊడిపోయి కిందకు పడతాండే ముంగారు వచ్చినప్పుడు కనిపిస్తే మళ్ళీ సంవత్సరానికి దానిలో దర్శనం ఇంతకీ ఈ ఉసీలు యాడ్ నుంచి వస్తాండయ్యా అని తలకాయ జడుపుకుంటాంటిమి గేట్లో అంగిళ్లకు వెనకంతా అబ్బుట్లో సేన్లే ఉండే కనగానపల్లె రోడ్డుకి ఎర్రోబ్రెడ్డి ఇంటెనకాల అంతా ఎర్రజేన్లే మేము సెంబు పట్టుకొని ఆ ఆపక్కకే పోతాంటిమే ఓసారి అసలు సంఘాలు కాడా నేను నా తమ్ముడు విజ్జి ఇట్లా రుండాలి పోతే భూమిలో నుంచి పురుగులు బిలబిలామని పైకొత్తాండే ఒకటి రెండు కాదు లచ్చుల్లో ఉంటాయి బయటికి వచ్చిండే వచ్చినట్ల రెక్కలు ఇరుచుకొని హెలికాప్టర్లు కదా పోయినట్లు జుయి జుయి జుయ్యమని పోతాండే నాలి నక్క ఇవి భూమిలో నుంచే పుడతాండే రోజే అని ఆ రోజే తెలుసుకుంటేవి ఎర్ర నేలల్లో వానలకు పుట్టలు పుట్టలు పగిలి ఇవి బయటికొత్తాండే మా చిన్నయనలో కాడ రాలిపోయిండే పురుగులన్నీ కొందరు ఏరుకుంటాన్రీ సుక్కమ్మ ఓట్లు సైదా కాడ ఇదే పని నేల మీద పేపర్లు పట్టలు బరిసి అన్నీ ఓ గిన్నెలోకి రీ ఇంకొందరు అయితే సలిమంటాకట్ల మడిసేసి పడిండేటివి పడినట్లల్లా ఏరి గిన్నెలేకేసి మూత పెడతాను ఇట్లా రోజు చేపటికే సుమారుగా జమైతాండే దానిని పెనంలేకేసి ఏంచుతా అంటే పైకెక్కి రాలేక పురుగులన్నీ సచ్చి సున్నమైతాండే దాంట్లోకి తెల్లవాయి కారం వేసి కారం పురుగుల్లోకి మిక్చర్ కలుపుకొని ఓ పట్టబడతాను మా ఊర్లో ఇవి తినేటోళ్లను ఏల మీద లెక్క పెట్టచ్చు అందరూ తింటానులే అవి తినిండే తరం కూడా ఇప్పుడు కళ్ళ ముందర లేరు పంతొమ్మిది వందల తొంభైల తర్వాత ఈ రకంగా తినేటోళ్ళు కనిపించలే తిన్నోళ్ళు మాత్రం చాలా రుచిగా ఉన్నాయని లొట్టలేసుకుంటాన్రి మాకైతే మాత్రం వాళ్ళు ఎన్ని చెప్పినా తినుబుద్ది కాలే చైనా వాళ్ళంత అద్మానం కాదు కానీ అప్పట్లో మా ఊళ్ళో బెల్లగాడు అంటే పక్షి కంజులను చాలామంది తింటాను తువ్వళ్ళు ఎర్రదాటిబాయి కుక్కలబాయి ఈడుకుల్లాప్పబాయి కిడ్నారెడ్డి వాళ్ళ బాయి వడ్ల బండకల్లా గుబురుగా ఉండే గెడ్లో కంజులు గుడ్లు పెడతాండే ఇవి సిక్కినోళ్ళు దానిలో చుట్టూ పేడమెత్తి మంటల్లో కాల్చి బాగా గాలినాక ఆ పై పొట్టు ఒలిచి ఇట్టంగా తింటాన్రి కంజులు బెల్లగాడు కనిపిస్తే ఏటుకురాయితో పడగొడతాను పడగొడతాన్రి దానిలను కూడా కాల్చి ఉప్పు కారం పెట్టించి తింటాను ఇంకా మా ఊరి పూసల వాళ్ళైతే ఎర్రెలకలు ఉడతలు ఉడుములు సీకిరేవులు అడవి పిల్లులు కూడా తినేది మేము చూసినాం ఆనాటి కాలంలో పేదరికం వల్ల ప్రకృతిలో అనేక జీవులను తింటాన్నారు కానీ ఇప్పుడు అంతా నాగరిక ప్రపంచం అని చెప్పి వాటికి దూరంగానే ఉండారు నేటికి కంజులు మాత్రం ప్రత్యేకంగా వారాల్లో పెంచి మరీ అమ్ముతాండారు ఈ ఇసియాలన్నీ మా పిల్లలకు చెప్తా అంటే అవన్నీ తినబట్టే చైనాలో కరోనా పుట్టిండేదని తీర్మానం చేసిరి మిమ్మల్ని తినమని కాదు కానీ మా తరం చూసిన అరుదైన ఈసియాలు చెప్పాలనిపించి చెప్పినా లే అంటనని వాళ్ళని సముదాయెత్తి నాటి తరం సంగతులు నేటి తరానికి మనం చెప్పకపోతే ఇంకొకరు చెప్తారు అందుకే అందరికీ తెలిసేటట్ల మీతో కూడా పంచుకోవాల్సి వచ్చాయి మరోసారి మా ఊరి కథతో మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు మరి ఇట్లు ధన్యవాదాలతో మీ గుండ్రాతి రాజేష్ గౌడ్ మా కథల గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే కామెంట్ చేయండి మా కథలు కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి కథలు ఎన్నో వినాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ ఆత్మీయులు కూడా ఇలాంటి కథలన్నీ వినిపించాలనుకుంటే వారికి కూడా మా ఛానల్ని షేర్ చేయండి ఇంతవరకు మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు ఇట్లా గుండ్రాతి ఇంద్రాప్రదేశ్ డాక్టర్ ఆఫ్ గుండ్రాతి రాజేష్ ఆఫ్ టుడే